జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నుండి సుమారు 5,000 మంది కార్యకర్తలతో కేసీఆర్ సభకు వెళ్తున్నట్టు బిచ్కుంద జెడ్పీటీసీ సంధి సాయిరాం తెలిపారు. ఈ సందర్భంగా తెరాస బిచ్కుంద మండల అధ్యక్షుడు వెంకట్రామ్ దేశాయ్ మాట్లాడుతూ, దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు అవసరమని కాంగ్రెస్ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు మదన్ మోహన్ రావు వలసపక్షి అని అన్నారు. ఎగురుతుంది వీడి పటలు గూలవి జెండా, ప్రజల గుండెల నిండా. ఈరోజు కేసీఆర్ సభకు గల జూపేట్ మధ్యలో జరుగుతున్నటువంటి కేచుకుంద మండలం నుండి భారీగా కార్యకర్తలు స్వచ్ఛందంగా ఏం ఆశించకుండా ఈరోజు ఎంత ఎండ ఉంటే కూడా ఈ ఎండలో బయలుదేరుతున్నారంటే కేసీఆర్ చేసినటువంటి పథకాలు, అభివృద్ధి పనులు. ఈరోజు బీవి పటేల్ గారు పోయినసారి 1,60,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఈరోజు 2.5 లక్షల మెజార్టీతో మేము జహీరాబాద్ నియోజకవర్గంలో మమ్మల్ని తెలియజేస్తున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి పాలించే సత్తా ఒక కేసీఆర్ గారికే ఉన్నది. ఎందుకంటే గత 60 సంవత్సరాల నుంచి పరిపాలించిన నాయకులకు రైతులకు ఏదైనా బాగు చేద్దామనే ఉద్దేశం లేదు. కేవలం కేసీఆర్ గారు మాత్రమే రైతు బంధు ప్రవేశించి ఇవాళ రైతే రాజు అన్న నినాదాన్ని రుడి చేసిరు కాబట్టి కేసీఆర్ గారు ప్రధానమంత్రి అయితేనే బాగుంటుంది. కేసీఆర్ దేశాన్ని నడిపించే సత్తా ఉందా కేసీఆర్? కేసీఆర్ గారికి దేశాన్ని నడిపించే సత్తా పక్కా ఉంది. ఎందుకంటే పార్లమెంట్లో ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడే ఆనాటి యూపీఏ ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ సాధించిన మొరగాడు కేసీఆర్ కాబట్టి కేసీఆర్కు పాలించే సత్తా ఉంది. ఈసారి జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో తెరాస పార్టీ నుండి బీబీ పటేల్, కాంగ్రెస్ నుండి మదన్ మోహన్ రావు, బీజేపీ నుండి బాణాల లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరు గెలిస్తే జహీరాబాద్ అభివృద్ధి చెందుతుంది? జహీరాబాద్ అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ గారి అభ్యర్థి అయిన బీబీ పటేల్ గారే గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. కానీ బీబీ పటేల్ స్థానికుడు కాదని ప్రచారంలో ఉంది. మొన్న జుక్కల్లో జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో కూడా మదన్ మోహన్ రావు ప్రస్తావించాడు. దానికి మీ సమాధానం? వలస పక్షి అయిన మదన్ మోహన్ రావు గారు మా బీబీ పటేల్ గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఈయన గతంలో ఎక్కడెక్కడి నుంచో పోటీ చేయడానికి ప్రయత్నం చేసిండు. ఈయనకు కామారెడ్డి జహీరాబాద్ పార్లమెంటు ఎక్కడ కూడా ఈయనది అడ్రస్ లేదు. ప్రస్తుతం ఈయన అడ్రస్ కుక్కట్పల్లిలో ఉన్నది. ఈ మనిషి మా బీబీ పటేల్ గురించి స్థానికుడు కాదని మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ప్రజలే ఆలోచిస్తారు. ఈ వలస పక్షి గతంలో టీడీపీ, గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్, ఇతర మా బీబీ పటేల్ గురించి